ప్రైజ్ లార్డ్. ప్రభువైన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 33:15 ధ్యానించుకుందాం. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరురా, ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్యం ఏమనగా, వారి అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. అవునండి, దేవాది దేవుడు ఆది కాలంలో మనలను నిర్మించినప్పుడు ఒక మనుష్యుని నుండి మాత్రమే మనలను నిర్మించాడు. ఏక హృదయాన్ని మాత్రమే దేవుడు ఇచ్చాడు. అంటే ఒకే ఒక హృదయాన్ని దేవుడు ఇచ్చాడు. మన యొక్క ప్రవర్తనల ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా మనము వేరువేరుగా ఏర్పడ్డాం. ఆ వేరువేరుగా ఏర్పడిన మనము వేరువేరు ఆలోచనలతో, వేరువేరు ప్రవర్తనలతో మనము లోకముతో నిండిపోయాం. అయితే లోకానుసారముగా ఉన్న మనలను దేవుడు విచారించి వారిని దర్శించువాడిగా ఉన్నాడు. అవునండి, విచారించిన దేవుడు, మనల్ని దర్శించే దేవుడు వారి వారికి తగిన ఫలితాన్ని ఇచ్చుటకు సిద్ధముగా ఉంటాడని వాక్య గ్రంథము ఈరోజు మనతో మాట్లాడుతున్నది. కాబట్టి విచారించుటకు సిద్ధముగా ఉన్న దేవుణ్ణి మనము దేవుని ఎదుట భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, మనము ఎంచబడిన వారిగా, దేవుని యందు నీతి కలిగిన వారిగా ఉండాలని ఈరోజు ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడా, యేసయ్య, నీ యొక్క నామానికి వేలాది వందనములు చెల్లిస్తుంటున్నాం. అవునయ్య, మమ్ములను ఏర్పరిచినప్పుడు మీరు ఏక హృదయముతో మమ్మలను ఏర్పరిచారు. అయితే మా యొక్క ఆలోచనలు, మా యొక్క ప్రవర్తనలు ఏకముగా లేక అనేక విధములుగా సాతానుడు మమ్మలను దూరము చేశాడు. అవునయ్య, మమ్మలను విచారించగా నీ ఎదుట సాష్టాంగపడి, నీ యందు మోకరిల్లి, నిన్ను స్తుతించి, నిన్ను కీర్తించి, నీ బిడ్డలుగా మారే హృదయమును, మీ బిడ్డలుగా నీ యొక్క కృపను పొందుకునే మమ్మలను మీరు దీవించగల దేవుడు అని, ఎవరైతే కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో ఉంటున్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారి వారికి తగిన ఫలితాన్ని మాకు దయచేయగలే దేవుడు అని ప్రభువైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమేన్.